యమపురి టూ అనే చిత్రం తీస్తున్న సందర్భంలో దర్శకుడు మహానందానికి, నిర్మాతలు భవాని గారికి, హీరో యువరాజు, హీరోయిన్ సమత, మిగిలిన అందరికి కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనిలో నేను ఒక ప్రత్యేక పాత్ర, ఒక అఘోర క్యారెక్టర్ ఒకటి వేస్తున్నాను. బాగుంటుందని ఆశిస్తున్నాను. నేను ఒక ఫ్యాంటసీ సినిమా అంటే రెగ్యులర్ సినిమాలా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాంటసీలు కొత్తదనం కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళ ప్రయత్నం విజయవంతం కావాలని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హీరో అంటే కథ అండి. కథ నుంచి పుట్టిన క్యారెక్టర్ బిర్లా. ఈ బిర్లా క్యారెక్టర్ నాకు రావడాన్ని లైఫ్లో ఓ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నా. అది ఎవరో పెద్ద ఆర్టిస్ట్ చేయాల్సిన క్యారెక్టర్ ఇది. అంటే ఈ క్యారెక్టర్ నాకు ఎందుకు ఇచ్చారని నేను ఎప్పుడూ చెప్పను, కానీ ఈ క్యారెక్టర్ వాళ్ళు నన్ను చూస్ చేసుకున్న తర్వాత 100% దీనికోసం నేను ఎఫర్ట్ పెట్టి దీన్ని నాయం చేస్తానని మీ మీ అందరూ ఆశిస్తులు నాకు కావాలి. అదేవిధంగా ఈ చిత్రంలో యమపురి అవుతుంది కానీ యమపురి 2 స్టార్ట్ అవుతుంది. యమపురి 2 స్టార్ట్ అయ్యేటప్పుడు దానికి కూడా నన్నే హీరో అనుకున్నారు. ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. దట్ సెకండరీ నాగబాబు గారితో కాంబినేషన్లో చేయడం ఈరోజు కూడా నేను నమ్మలేకపోతున్నా. అంటే ఎప్పుడు ఆయన్ని టీవీలో చూడటం కానీ స్క్రీన్లో చూడటం కానీ ఈరోజు వరకు ఆయనతో చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. సో దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ లైఫ్ టర్నింగ్ పాయింట్. అండ్ ఆల్సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ సార్ అండ్ మై ప్రొడ్యూసర్ సార్ అండ్ హోల్ ఆల్ యూనిట్ మెంబర్స్ కి నేను కృతజ్ఞుడిని. హీరోయిన్ రోల్ ఇన్ దిస్ ఫిలిం యమపురి. ఐఎమ్ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ అ టాలీవుడ్. This is a socio fantasy film. I feel very happy to be this part of film, and I am very excited. This movie is going to be released in April. That's it. Thank you. Thanks to everyone. Nagababu garu work cheyadam, Nagababu garu maakadaki oppukoni athanu oka character cheyadam anedi naaku life lo marchipoleni anubhuti. Plus ee cinema lo ponnambalam garu inka main artist Dharmavara Subramanian garu vallandaru kuda chestunnaru. ప్లస్ ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన మహానందం గారికి నేను చాలా కృతజ్ఞత పడి ఉంటాను.